ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది. చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి, మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్పి చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వమనండి, లేదా మీరు ప్రైవేటైజ్ చేస్తే మేము ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్పమనండి. ఎందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగిరాదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికుల తరపున, అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ఇది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి సందర్భంలో దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం, ఎందుకంటే ఈరోజు అవకాశం ఉంది కేంద్రంలో, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు ద్వారా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. నాకు తెలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం మా ప్రభుత్వం పోయినా పర్వాలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఉండదు. వాళ్ళ శైలిలో విలీనం చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరు ఎంప్లాయీస్ అందరినీ ఒకరికి ఒకరిని తీసేసి వేలాది మంది కార్మికుల్ని మీరు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ లేదా మిగిలినటువంటి వారికి కానీ విఆర్ఎస్ పెట్టించేస్తామని చెప్పి ఎవరు అంటారు, వేరే ప్లాంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు, రకరకాలైనటువంటి లీక్స్ ఇస్తారు. వీటన్నిటి మధ్య, ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈరోజు ప్లాంట్లో కార్మికులు అగమ్యకు వచ్చినంగా రేపు ఏం జరుగుతుందో, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి ప్రసాదం గురించి, తిరుపతి లడ్డు గురించి అనేక మంది ప్రజల తాలూకా మనోభావాలతో, మరి ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మీరు ఆటలాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇతర మతాలని నిందించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇది సమంజసం కాదు, మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు, చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు, 4వ తారీఖు, జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం, జూలై 6వ తారీఖున, తర్వాత జూలై 12వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటిని టెస్ట్లకు పంపించి 23వ తారీఖు జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈఓ గారు చెప్తారు. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమైపోయారు, 2 నెలలు ఏమైపోయారు? సెప్టెంబర్ 18న మీరు మాట్లాడి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు. మీరు మీ ఈఓ చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? ఒకవేళ కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే, అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడతారనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని అనుమానాలు ఈరోజు మహాప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతూ ఉందనంటే ఎంత పాపానికి మీరు పాల్పడ్డారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావట్లేదు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరట్లేదు? ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జితోనో హైకోర్టు జడ్జితోనో మీరు ఎంక్వైరీ చేయడానికి ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఎందుకంటే ఇందులో మీరు చేసినటువంటి రాజకీయ ప్రకటనల ద్వారా మీరు తప్పు చేశారనేటువంటి విషయం మీకు తెలుసు. అయినప్పటికీ ఇన్ని అనుమానాలు సృష్టించిన తర్వాత
వాస్తవాలు ఏంటో అనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం ప్రజలకి, మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ